ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, వచ్చే అతిథుల్ని మీ ఇంటి ఆతిథ్యానికి విచ్చేసిన నవదుర్గలుగా భావించి నీ చేత్తో వాళ్ల కాళ్ళకి పసుపు పారాణి అద్దాలమ్మ. ఆ పిదప్ప వారితో కలిసి నువ్వు ఆ అమ్మవారికి హారతి సమర్పించాల్సి ఉంటుందమ్మా. ఇక ఈ పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే విచ్చేసిన అతిథుల్ని అన్నప్రసాదాలతో తృప్తిపరచి వారి ఆశీర్వాదాన్ని నువ్వు పొందవలసి ఉంటుందమ్మా. ఆ అతిథి దేవుల ఆశీర్వాదమే నీకు నీ కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీర్వాదం అవుతుందమ్మా. ఇవాళ ఈ పూజని ఏ అడ్డంకి లేకుండా పూర్తి చేయగలిగితేనే అత్తయ్యకి మృత్యుగండం పోతుంది. మరి నేను పూజకు సంబంధించిన ఏర్పాట్లు కానిస్తాను. ఈ లోపు మీరు ప్రసాదాలు సిద్ధం చేసి తీసుకురండి. సరే సిద్ధాంత్ గారు, మీరు కానియ్యండి, మేంగా పని చూసుకుంటాం. అలాగే. అమ్మా, నువ్వు వచ్చే ముత్తయిదులకి గిఫ్ట్లన్నీ రెడీ చేయి. అత్తయ్య, అమ్మమ్మ పదండి, ప్రసాదాలు రెడీ చేయండి. ప్రియా, నేను చెప్పాను కదా నీయే పారని. ఇప్పుడు ఏముంది, పూజ ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి. కానీ కాకి పిన్ని, నేను రెడీ వచ్చి ఏం చేస్తానో చూడు. మనవరాలా, నీ చేత్తో పొయ్యి వెలిగించి వంట కార్యక్రమాన్ని ప్రారంభించమ్మా. అలాగే అమ్మమ్మ. కావేరి, ఇవాల్టి పూజతో మనం అనుకున్నట్టు ఏ ఆటంకం లేకుండా నవరాత్రులు పూజలు చేసుకుని రేపు విజయదశమిని ఎంతో సంబరంగా జరుపుకుందామమ్మా. ఆ తల్లి ఆశీర్వాదంతో అర్జున్ ఈ తల్లి కోరికను నెరవేరుస్తున్నాడు. కొండంత బంగారు మనసున్న కావేరిని మా ఇంటి కోడలిగా తీసుకొస్తున్నాడు. ఈ సంతోషమేనమ్మా నిజానికి ఆ అమ్మవారికి మనం సమర్పించే నైవేద్యం. అవునత్తయ్య, మనం చేసిన పూజలు ఆ అమ్మవారికి చేరాయి. ఆ అమ్మ చల్లని చూపు ఈ ఇంటి మీద ఎప్పటికీ ఉంటుందత్తయ్య. మీరిలాగే నిత్యం సంతోషంగా ఉండాలమ్మా. అక్క, ఇవాళ ప్రసాదాలు నీతో పాటు నేను కూడా చేస్తా. చిన్న కోడలా, నీకు వంటలొచ్చా? అమ్మో, వంటే నాకు రాదు, మా అక్కకి తోడుగా ఉండి హెల్ప్ చేస్తాను అత్తయ్య. అబ్బో, వంట చెయ్యటమే అనుకున్నాను, హెల్ప్ చేయడం కూడా ఒక కళయేనన్న మాట. అమ్మగారు, ప్రసాదాలు చేయటానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేశాను. సరే, ఇక మీరు గరిత తిప్పడమే ఆలస్యం. అన్నీ సిద్ధమన్నావు, ఇంతకీ ఏం వంట చేస్తావో చెప్పవే. ఇదిగో అమ్మా బియ్యం, ఇదిగో చింతపండు, కలిపితే పులిహోర. ప్రసాదం అంటే పులిహోరే కదా. గదొక్కటే కాదు మంగళ, ఆ అమ్మవారు ఈ నవరాత్రులో నవరూపాల్లో మనకి దర్శనమిస్తారు కాబట్టి నవ ప్రసాదాలను ఆ అమ్మకి నైవేద్యంగా పెడతాము. తొమ్మిది రూపాల్లో మొదటి రూపం బాలా త్రిపుర సుందరి, ఆవిడికి కట్టె పొంగల. రెండో రూపం గాయత్రీదేవికి
నిమ్మకాయ పులిహోర. మూడో రూపమైన అన్నపూర్ణాదేవికి వడలు. నాలుగో రూపం లలితా త్రిపుర సుందరి, ఆ దేవికి పాయసం. ఐదో రూపమైన మహాచండీదేవికి దద్దోజనం. ఆరు మహాలక్ష్మీదేవికి కేసరి. ఏడు సరస్వతీదేవికి శాకన్నం పులిగం. ఇక ఎనిమిదో అవతారం దుర్గాదేవికి చక్కెర పొంగలి. ఇక ఆఖరి అవతారమైన తొమ్మిదవ రూపం మహేషాసుర మర్దినీదేవికి ప్రోలలు బెల్లప్పు అన్నంతోని. గిట్లా నవరూపాలన్నీ కొలుచుకుంటూ నవ నైవేద్యాలను వండి ప్రసాదంగా ఆ తల్లికి సమర్పించాలి. అమ్మగారు, ప్రసాదం అనగానే ఒక పులిహోరే కదా అని ఒక్కరాయే కొంగు కట్టుకున్నా. ఇంత పెద్ద లిస్ట్ ఉందని చెప్తే ఓ దోశ రాళ్ళు కొంగు కట్టుకునేదాన్ని కదా. నువ్వే రాళ్ళు కట్టుకోవద్దులే మంగళ. అన్ని ప్రసాదాలు నేనే దగ్గరుండి పూజ సమయానికి సిద్ధం చేస్తాను. నువ్వు మిగతా పనులు చేసి పెట్టు చాలు. చూసావా భూనా నీ కోడలు, దీన్ని చూస్తుంటే నాడు మా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన నిన్ను చూస్తున్నట్టే ఉందమ్మా. లోకజ్ఞానం, దైవభక్తి, అణకువ, ఓర్పు, ఓపిక, సకల సద్గుణాలు ఉన్నాయమ్మా నా మనవరాలిలో. దీన్ని చూస్తుంటే నా గుండె సంతోషంతో నిండిపోతుందమ్మా. ఇదంతా ఈ వంశానికి దక్కిన అదృష్టం అనుకుంటున్నాను అత్తయ్య. అవును, ఇంత అదృష్టాన్ని మనకు అందించిన రుక్మిణమ్మ ఎక్కడే? ఏమే చిన్న మనవరాలా, మీ అమ్మెక్కడా? వచ్చిన అతిథులకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అక్క చెప్పింది కదమ్మమ్మా, ఆ పనిలోనే ఉంది. అవును అవును, చెప్పింది కదా ఆ పనిలోనే ఉంటానని. పూజకొచ్చే అతిథులకి రిటర్న్ గిఫ్ట్లు ప్యాక్ చేస్తున్నావా? నీ మొహాన బొట్టు పోగొట్టగలిగాను కాని దీని కుటుంబంలో సంతోషాన్ని పోగొట్టలేకపోతున్నాను. వీళ్ళ సంబరం నాకు కొంపరంగా ఉంది. రుక్మిణి! పర్వాలేదు రుక్మిణి, ఇక్కడ మీరు ఆడుతున్న నాటకాన్ని వెంకట శివతో చెప్పేస్తాడు అని తెలిసినా టెన్షన్ పడకుండా ఎలా ఉంటున్నావు రుక్మిణి? పాపాలు చేసే నీకుంటది ప్రియా టెన్షను భయము. చీమకైనా అపకారం చెయ్యని మాకెందుకుండాలే టెన్షను? పాపాలు పుణ్యాలు కాదు రుక్మిణి, సాక్ష్యాలు ఆధారాలు, ఇవి కదా జీవితాన్ని డిసైడ్ చేసేది. నేను శివకి పంపించిన సాక్ష్యం అదేమైనా చిన్నదనుకున్నావా? మీ బతుకులు అతలాకుతలం అయిపోతాయి. శివ కావేరి జుట్టు పట్టుకొని ఇక్కడి నుంచి లాక్కెళ్ళిపోతాడు. నోర్మోయ్, ఏదేవో వాగుతున్నావు, అసలు నీ బాధేదే చెప్పు. నువ్వు నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావు, నేను భయపడాలా అంతేనా? భయపడని ఏం చేస్తావు చెప్పు. రుక్మిణి, ఏం జరగదులే అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టున్నావు. అసలు దేని గురించి నేను పరిషన్ కావాలే చెప్పు. శివని మా మీదకి ఊసిగొల్పినవనా? అసలు శివ గురించి నీకేం తెలిసి? నువ్వెన్ని మాయమాటలు చెప్పినా, మా నుంచి వాణ్ణి దూరం చెయ్యాలనని ప్రేమ పేరుతో కుట్రలు పన్నినా, నిన్ను మీ అయ్యని ఈడ్చి తన్ని మళ్ళా మా తానికొచ్చిండి. అంటే నువ్వు శివని మా నుంచి దూరం చేస్తున్నావని తెలుసుకునే గదా అట్లా చేసింది. ప్రియా, మీ అయ్య నిన్ను విషం పోసి పెంచిండేమో, కాని శివ ఈ అత్త ఒళ్ళు తల్లి ప్రేమను వంచుకొని పెరిగిండు. కావేరి మీద శివకి కొండంత అభిమానమే గాని అనువంత అనుమానం కూడా ఉండదు.
ఇయాల నువ్వొచ్చి ఏదో చేసినంత మాత్రాన శివకి కావేరి మీదున్న అభిప్రాయం మారదు. నువ్వు విషప్రయత్నాలే కాదు, విశ్వప్రయత్నాలు చేసినా ఈడ పూజని ఆపలేవు, అర్జును బాబు కావేరులని కలవకుండా చెయ్యలేవు. ఇక నడువిడికెళ్ళి